దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్ట్ రీడింగ్ ప్రైర్ చర్చ్ వారు ప్రారంభించిన డైలీ బ్రెడ్ కార్యక్రమములో భాగంగా ఈ ఉదయకాలం కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదువుకుందామండి. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వెనక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవుడు మన ఎదుట దీవెన పెట్టాడు, శాపం పెట్టాడు. కనుక మనకి దీవెన కావాలా, శాపం కావాలా? కనుక వీటిని డిసైడ్ చేసుకునే మరి అవకాశాన్ని దేవుడు మనకే విడిచిపెట్టాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక ఎవరైనా సరే మీకు దీవెన కావాలా, శాపం కావాలా అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీవెనే కోరుకుంటారు. ప్రియులారా, కనుక మనము దేవుని దీవెన పొందాలి అనంటే ఏం చేయాలి అనే విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేద్దాం. మనం దేవుని దీవెన పొందాలి అనంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని దేవుని ఆజ్ఞలు మనం వినాలట. ఎవరైతే దేవుని ఆజ్ఞలు వింటారో వారు దీవించబడతారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, అలాగే రెండవదిగా మనం చూస్తే ఎవరికి దీవెన అనంటే 84వ కీర్తన 6వ వచనంలో మనం చూసినప్పుడు చక్కటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 84వ కీర్తన 6వ వచనం, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు అనే మాట చూస్తూ ఉన్నాం. వారు అనగా ఎవరు అనంటే 4వ వచనంలోకి మనం వెళ్ళాలి. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు అంటున్నాడు 4వ వచనంలో. ఎవరైతే దేవుని మందిరములో నివసిస్తారో వారట బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తారు అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, బాకాలోయ అనగా ఏడ్పులోయ, కన్నీటిలోయ, శ్రమలలోయ. కనుక ఎవరికి దీవెన అనంటే రెండవదిగా ఎవరైతే ఎవడి శ్రమల గుండా ప్రయాణం చేస్తారో, ఎవరైతే వారి జీవితంలో శ్రమల అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి దీవెనంట. వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, కనుక ఎవరు దీవించబడతారు అనంటే రెండో విషయం, ఎవరైతే శ్రమల లోయ గుండా ప్రయాణం చేస్తారో, శ్రమల గుండా ప్రయాణం చేస్తారో, ఎవరైతే వారి జీవితంలో శ్రమల అనుభవాన్ని కలిగి ఉంటారో వారు దేవుని దీవెన పొందుకుంటారు అని వాక్యం ఖచ్చితంగా చెబుతూ ఉంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఎవరికి దీవెన అనంటే 109వ కీర్తన 17వ వచనంలో భక్తుడు అంటాడు, దీవెన యందు ఇష్టము గలవారికి దీవెన.
కొంతమందికి అట దీవెన యందు ఇష్టం ఉండదట శాపమును ఇష్టపడతారు గాని దీవెనను ఇష్టపడరట కనుక వారి మీదకి శాపమే వెళ్తది గాని దీవెన వెళ్ళదంటాడు కనుక ఎవరికి దీవెన అంటే మూడో విషయం ఎవరైతే దీవెన యందు ఇష్టము కలిగి ఉంటారో వారికి దీవెన అని వాక్యం చెబుతుంది ప్రియులారా కొంతమంది వారి జీవితాల్లో మనం చూసినప్పుడు కొంతమందిని ఏమండి ఎవరు కూడా శపించకర్లేదు వాళ్ళ కాళ్ళే శపించేసుకుంటారు నాకేదో అయిపోతదేమో నేను ఏదో అయిపోతానేమో నేను అలాగ అయిపోతానేమో ఇలాగ అయిపోతానేమో అని చెప్పి ఏమండి కొంతమంది వాళ్ళ కాళ్ళే శపించుకునే వారిగా ఉంటారు ప్రియులారా కనుక వాళ్ళకి అలాంటి వారికి శాపమే ఎదురవుతది కనుక మనం శాపమునందు ప్రీతి కలిగిన వారిగా ఉండకూడదు గాని దీవెనయందు ప్రీతి కలిగిన వారిగా ఉండాలి అనే మాట ఆ వచనంలో మనం చూడగలం కనుక మూడోదిగా ఎవరికి దీవెన ఎవరు దీవించబడతారు ఎవరు దేవుని దీవెన వారి జీవితాల్లో పొందుకుంటారు అంటే ఎవరైతే దీవెనయందు ఇష్టము కలిగి ఉంటారో వారు ఏమండి దేవుని దీవెన పొందుకుంటారు ప్రియులారా అలాగే నాలుగో విషయం ఎవరికి దీవెన అంటే నాలుగోదిగా దేవుని వాక్యాన్ని చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో భక్తుడైన సొలొమోను చక్కటి విషయాన్ని చెప్తాడు ధాన్యమును అమ్మువారికి దీవెన ధాన్యమును బిగబట్టువానికి దీవెన ఉండదట ధాన్యమును అమ్మేవాని తల మీదకి దీవెన వస్తది అని భక్తుడు చెబుతూ ఉన్నాడు ప్రియులారా అలాగే ఎవరికి దీవెన అంటే ఐదో విషయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు అంటాడు దయా దృష్టి గలవానికి దీవెన ఎవరైతే ఏమండి బేదలను చూచి వారి ఎడల దయ కలిగి ఉంటారో బేదలకు దయా దృష్టితో సహాయం చేస్తారో అలాంటి వారికి దేవుని దీవెన కలుగుతది అలాంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియులారా ఎవరికి దీవెన ఎవరు దేవుని దీవెన పొందుకుంటారు అనంటే దేవుని వాక్యంలో ఏమండి ఆరో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నమ్మకమైన వానికి దీవెన ఎవరైతే నమ్మకంగా ఉంటారో అలాంటి వారు దేవుని దీవెన పొందుకుంటారట సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనములో సొలొమోను భక్తుడు అంటాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు ప్రియులారా కనుక నమ్మకమైన వానికి ఎలాంటి దీవెనలు కలుగుతాయంటే మెండైన దీవెనలు నిండైన దీవెనలు నమ్మకమైన వ్యక్తి పొందుకుంటాడు అని వాక్యం చెబుతుంది కనుక ప్రతి విషయములో కూడా ఏమండి మనం నమ్మకస్తులుగా ఉండాలి ఒక చోట ప్రభు అంటాడు కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు కొంచెములో అపనమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ అపనమ్మకంగా ఉంటాడు అని ప్రభు చెప్తాడు ప్రియులారా కనుక మనం ప్రతి విషయములో కూడా నమ్మకస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావడంలో దేవుని కార్యాలు చేయడంలో దేవునికి ఇవ్వడములో ప్రతి విషయములో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని దీవెన దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం మెండుగా పొందుకుంటాం ప్రియులారా ఎవరికి దీవెన అంటే చివరి విషయం ఏడో విషయం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది ఎవరైతే దేవుని మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగమును దేవుని సన్నిధికి తీసుకుని వస్తారో వారికి దీవెన అని వాక్యం చెబుతుంది ప్రియులారా దేవుని మందిరములో ఆహారం ఉండునట్లట 10వ భాగమంతటిని మనం దేవుని సన్నిధికి తీసుకుని రావాలి దశమ భాగాన్ని దేవునికి మనం ఇవ్వాలి ప్రియులారా కొంతమంది దశమ భాగం ఇవ్వరండి కనుక దశమ భాగాన్ని దేవునికి ఇవ్వకపోతే మనం దీవించబడం ఎప్పుడు నీకు దీవెన అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి దశమ భాగాన్ని ఇస్తావో 10వంతు దేవునికి నువ్వు ఇస్తావో అప్పుడు దేవుని దీవెనలు మెండుగా పొందుకుంటావు అక్కడ రాయబడింది మీరు దీనిని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకండ్లను తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నేను మిమ్మల్ని నింపుతాను అని ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా
ప్రభు స్వయంగా అక్కడ ఏమండి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనం దీవించబడాలి అని అంటే మన రాబడి అంతటిలో కూడా 10వ వంతు మనం దేవునికి చెల్లించేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని దీవెనలు మన జీవితాల్లో సమృద్ధిగా పొందుకుంటాం ప్రియులారా. మనమంట దేవునికి ఇవ్వడానికి మన గుప్పిలు విప్పితే దేవుడు ఆకాశపు తలుపులు విప్పుతాడట. కనుక ఏమండి గుప్పిలి పెద్దదా ఆకాశపు తలుపులు పెద్దవా? ఆకాశపు తలుపులే పెద్దే. కనుక మన గుప్పిలి చాలా చిన్నదే. ఆ విషయాన్ని మనం గ్రహించి మన రాబడి అంతట్లో కూడా 10వ వంతు మనం దేవునికి చెల్లించేవారిగా ఉండి మన 10వ వంతు దేవునికి మనం ఇచ్చి అప్పుడు మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన తన ఆకాశ వాకండ్లను తెరిచి ఆకాశపు తలుపులను విప్పేసి పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత మనల్ని నింపుతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఎవరికి దీవెన అనంటే చివరి విషయం ఎవరైతే దశమ భాగాన్ని 10వ వంతును దేవునికి ఖచ్చితంగా ఇస్తారో వారికి దీవెన అని దేవుని వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో దీవెనను శాపమును నేను మీ ఎదుట ఉంచాను, మీకు ఏం కావాలో మీరే కోరుకోండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక మీకు దీవెన కావాలా శాపం కావాలా మీరే డిసైడ్ చేసుకోండి. కనుక మాకు దీవెన కావాలి అని మీరు తలంచినట్లయితే కోరుకున్నట్లయితే ఇంతవరకు చెప్పిన 7 విషయాలు కూడా మీ జీవితాల్లో మీరు చేయవలసిన వారై ఉన్నారని దేవుని వాక్యాన్ని బట్టి దైవజండిగా నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను. కనుక ఈ 7 విషయాలు దేవుని బిడ్డలమైన మనం మన జీవితాల్లో జరిగించి దేవుని యొద్ద నుండి సమృద్ధివంతమైన దీవెనలు మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయమున ఇంతవరకు ప్రభువా నీ వాక్యమును ధ్యానం చేయడానికి నీవిచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నాయనా నీ బిడల హృదయములో భద్రపరచండి. ఇదిగో నీవు సెలవిచ్చావు, దీవెనను శాపమును నేను మీ ఎదుట ఉంచాను, ఏది కావాలో మీరే కోరుకోండి అని నాయన చాయస్ ఇచ్చిన దేవుడు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో మేము నీ దీవెన పొందాలి అనంటే మేము చేయవలసిన 7 పనులు నీ లేఖనములో నీవు రాయించావు. వాటిని మేము చేసి మా జీవితాల్లో నీ దీవెనను సమృద్ధిగా అనుభవించే కృప నీ బిడలమైన మాకు మీరు అనుగ్రహించమని, నీ దీవెనల చేత నీ బిడలను మెండుగా నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మీకందరికి నీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును దీవించునుగాక.